ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారన్నది నేను కూడా చూశాను మీడియాలో చూసాను ప్రింట్ మీడియాలో చూసా మనం ఫైట్ చేయాలి కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు ఇలా గడిచిపోతాయి చెప్పినంత తేలికేం కాదండి అది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎంపీలని పూచక పొలంలాగా చూశారు వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వలే వాళ్ళ పెద్దరికానికి గౌరవం ఇవ్వాల వాళ్ళ ఎక్స్పీరియన్స్కి గౌరవం ఇవ్వాలి వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎంతో విలువ ఉంటుంది సమాజంలో అనేటువంటిది వాళ్ళు గుర్తించడం ఎమ్మెల్యేలు కానీ నాకు కొంతమంది చెప్పారు మనకు కూడా తెలుస్తుంది కదా మనం ఎందుకంటే చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ఎవరన్నా కలవబోతే ఏంటన్నా ఏంటి పని ఎందుకు వచ్చారని అడిగదు మొదట్లో తర్వాత అసలు వాళ్ళకి ఆయన ఆడియన్స్ కూడా లేదు ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వ్యవహరించకుండా వీళ్ళు కేవలం రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి బిల్స్ ఆపేయాలి చట్టాలు కాకుండా అడ్డుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఇక అది ఇన్ఎవిటబుల్ వాళ్ళకి ఇది గేటు తెరవటం అనేటువంటిది గేట్ తెరిస్తే మొత్తం వెళ్ళిపోతారు అప్పుడు ఆటోమేటిక్గా స్మూత్గా అయిపోతాయి కదా అంటే అంటే అటువంటి పరిస్థితి కల్పించే ఇది వీళ్ళే కల్పించినట్టు అవుతుంది అంటే ఈ ఈ ఎమ్మెల్సీని బలవంతంగా నెట్టేయడానికి తగిన పరిస్థితులు వాళ్ళే కల్పిస్తున్నారు ఇప్పుడు చూడండి నిన్న ఎమ్మెల్సీని అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు ఇటువంటి దృశ్యాన్ని మనం అంతకుముందు ఎప్పుడైనా చూసామా సాధారణంగా అసెంబ్లీ జరిగే ముందు కనీసం లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరుగుతుంది ఒక డే లాంగ్ జరగాలి లాంగ్ జరిగి అందరి అభిప్రాయాలను సూచనలు అన్ని పరిగణనలో తీసుకుంటాడు సభానాయకుడు కానీ అటువంటి కల్చర్ ఎక్కడ కనపడలే మనకి ఇప్పుడు వాళ్ళు అవసరం అయ్యి మీరు నా వెనక నిలబడండి మనం ఫైట్ చేద్దాం అని అంటే మరి వాళ్ళు నిలబడతారా నిలబడారా అనేది మనకి తెలియదు